నెల్లూరు జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం వాసి ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా సొంత మండలానికి విచ్చేసిన పుట్టా మహేష్ యాదవ్, మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డికి బ్రహ్మంగారి మఠం మండలం తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి నేతృత్వంలో లింగాల దిన్నెలపల్లె గ్రామం నుండి భారీగా ర్యాలీ నిర్వహించి అడుగడుగున నీరాజనాలు పలుకుతూ మండల కేంద్రంలోని 5 రోడ్ల కూడలినందు బాణసంచా పేల్చి వారిని గజమాల క్రేన్తో వేసి అభిమానులు తమ ఆనందాన్ని చాటుకున్నారు. అనంతరం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మరియు జగన్మాత ఈశ్వరి మహాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి బ్రహ్మంగారి మఠం పరిసర శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్యచారి పూలమాల వేసి ఆహ్వానించడం జరిగింది. బ్రహ్మసాగర్ నుండి ఎడమ కాల్వ ద్వారా చెరువులకు నీటిని విడుదల చేసిన 5 శాసనసభ సభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్ బ్రహ్మంగారి మఠం మండలంలోని బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుండి ఎడమ కాల్వ ద్వారా చెరువులకు నీటిని నింపటానికి 5 శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, తన తనయుడు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ బ్రహ్మంగారి మఠం నందు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వ గేట్లను ఇరిగేషన్ అధికారుల సమక్షంలో తెరిచి 400 క్యూసెక్ల నీటిని ఆయకట్టుకు వదలడం జరిగింది.